వారసత్వం కసివజ్జల భాస్కరాచార్య గారు రాసినటువంటి కథ. నా చిన్నతనం అంతా కష్టాలే. నాన్న లేడు, అమ్మ పనికి వెళ్ళి డబ్బులు తెస్తేనే రోజు గడిచేది. చాలాసార్లు మీ అమ్మ నీతో పాటు నాకు భోజనం పెట్టేది, గుర్తుందా? ఆకలే తీరని వాడికి చదువు ఎలా తలకెక్కుతుంది? ఎలాగో పది పూర్తి చేసి హైదరాబాద్ వెళ్ళి ఓ బిల్డర్ దగ్గర చేరిపోయాను. ఎలాగైనా జీవితంలో ఎదగాలని కసితో బతికాను. 20 ఏళ్ళు శ్రమించి ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇదిగో ఇలా నీ ముందున్నాను అంటూ మనకి అతని స్టోరీ వినిపించబోతున్నారు, విందాం. నాన్న, ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? 5వ క్లాస్ చదువుతున్న అఖిల్ అన్నాడు తండ్రి దివాకర్తో. పుస్తకం చదువుతున్న వాడల్లా కొడుకు వైపుకి తిరిగాడు. మరేమో, నాకు 10 రూపాయలు నోటు దొరికితే మా క్లాస్ టీచర్ రోజీ మిస్కి ఇచ్చాను. మిస్ వెరీ గుడ్ బాయ్ అంటూ అందరి ముందు నాకు క్లాప్స్ కొట్టించింది. చెబుతున్నప్పుడు కొడుకు కళ్ళల్లో గొప్ప పని చేశానన్న మెరుపు చూసి సంతోషపడ్డాడు తండ్రి. చాలా మంచి పని చేసావురా, మనది కాంతి ఏది మనకొద్దు అంటూ కొడుకును ముద్దాడి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మురిపెంగ. భర్తకు టీ అందిస్తూ అంది రూప, ఊరందరిది ఒకదారి, ఊలిపిగట్టేది ఒకదారని. అందరికంటే ముందుండాలనే పోటీ ప్రపంచం ఇది. మీరేమో నీతి నిజాయితీ అంటూ పుస్తకాల్లో కనిపించే పదాలను వాడికి చెప్తారు. ఇలాగైతే రేపు వాడు ఎందుకు కొరగాకుండా పోతాడు. భార్య మాటలకి దివాకర్ మనసు చివుక్కుమంది. నీతి నిజాయితీ పనికి మాలిన మాటల లోకంలో మంచితనం మిగిలిందంటే అవి ఇంకా మనుషుల్లో ఉండబట్టే. రూప నొసలు చిట్లించింది. ముందు మీ ఒంటిపై ఉన్న చిరుగుల బనీని చూసుకోండి. మీ స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారో ఎప్పుడైనా పోల్చుకున్నారా? మీకేమి పట్టవు. 9 ఆఫీస్కి వెళ్ళి 5 రావటం, ఏదో పుస్తకం ముందేసుకొని కూర్చోవటం, ఇంతేగా మీరు చేసేది అంది రూప. నాన్న, చెవులు మూసుకో, అమ్మ మంత్రాలు చదవడం మొదలెట్టింది. చెవులు మూసుకుంటున్న కొడుకును చూసి అంత కోపంలోనూ రూపకు నవ్వొచ్చింది. దొంగ బడవ, ఉండు నీ పని చెప్తానంది. ఆమెను చూసి తండ్రి కొడుకు పెద్దగా నవ్వుకున్నారు. దివాకర్ రూపలది వేరువేరు మనస్తత్వాలు. రూప అన్నిటినీ డబ్బుతోనే లెక్కిస్తుంది, కానీ దివాకర్ ఉన్నంతలో తృప్తిగా బతుకుతూ నలుగురితో మంచిగా ఉండాలంటాడు. అతను చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్, 20,000 జీతం. ఆ కంపెనీలో ఓ చిట్స్లో చేరటంతో సగం జీతం పోను 10,000 చేతికొస్తాయి. వాటితోనే నెలంతా గడవాలి. కిరాణం, కూరగాయలు, వైద్య ఖర్చులు అంతా కలిసి తడిసి మోపిడవుతోంది. ఆదాయం కోసం మరో మంచి ఉద్యోగం చూసుకోమంటుంది రూప. తను కూడా ఏదైనా జాబ్ చేస్తానంది. దివాకర్ దేనికి ఒప్పుకోడు. ఈరోజు హనుమాన్ జయంతి. వాళ్ళ ఊరు పైడిపల్లిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చుట్టూ 10 జనం గుడి దగ్గరే ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లాంటి రాజకీయ ప్రముఖులు ఆ రోజు దర్శనానికి వస్తారు. ఉదయం దివాకర్ కుటుంబం దేవుణ్ణి దర్శించుకున్నారు. గుడి ఆవరణలో వేసిన చలువు పందిళ్ల కింద కూర్చున్నారు. భక్తుల రద్దీ బాగా ఉంది. దేవుని నామస్మరణతో పరిసరాలు మారుమోగిపోతున్నాయి. వాళ్ల ముందు ఒక కారు వచ్చి ఆగింది. దానిలోంచి భర్త, భార్య, 2 పాపలు దిగారు. అందరూ ఖరీదైన దుస్తులు, నగలతో మెరిసిపోతున్నారు. ఆ కారు వ్యక్తి గుడిలోకి వెళ్లబోతూ దివాకర్ను చూసి టక్కన ఆగిపోయాడు. ఆ వెంటనే అతని వద్దకొచ్చి పరిశీలనగా చూస్తూ, నువ్వు దివాకరువు కదూ అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. దివాకర్ ఆశ్చర్యపోతూ అవును అన్నాడు. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. నన్ను గుర్తుపెట్టావరా? నేన్రా చందుగాణి అన్నాడు చనువుగా. సంతోషంతో దివాకర్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. దివాకర్ జ్ఞాపకాల పొరల్లో మళ్లీ వెతికాడు. చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు, ఎప్పుడు ముక్కు కారుతూ ఉండే బక్క పలచని రూపం తళుక్కుమంది. ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. చందు నువ్వారా? అనబోయి మీరా అన్నాడు మర్యాదగా. మీరా ఏమిట్రా? ఎరే ఒరే అనరా, మనం బాల్యమిత్రులం. వాళ్ళ ఆవిడ వైపు తిరిగి, దివాకర్ అనే స్నేహితుడు ఉండేవాడు, వాడొక్కడే నాతో మాట్లాడేవాడు అని చెప్పానే, వాడే వీడు అంటూ పరిచయం చేశాడు. ఇక ఇద్దరు చిన్ననాటి ముచ్చట్లలో పడ్డారు. ఆడవాళ్ళు, పిల్లలు కలిసిపోయారు. భర్తకి ఇలాంటి స్నేహితుడు ఉన్నాడంటే నమ్మలేకపోయింది రూప. చెప్పరా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎంతకాలమైందిరా అన్నాడు చందు ఉత్సాహంగా. అతని కలుపుగోలుతనానికి కాస్త ఫ్రీ అయ్యాడు దివాకర్. నా చిన్నతనం అంతా కష్టాలే. నాన్న లేడు, అమ్మ పనికి వెళ్ళి డబ్బులు తెస్తేనే ఓ రోజు గడిచేది. చాలాసార్లు మీ అమ్మ నీతో పాటు నాకు భోజనం పెట్టేది, గుర్తుందా? ఆకలే తీరని వాడికి చదువు ఎలా తలకెక్కుతుంది? ఎలాగో 10 చేసి హైదరాబాద్ వెళ్ళి ఓ బిల్డర్ దగ్గర చేరిపోయాను. ఎలాగైనా జీవితంలో ఎదగాలనే కసితో బతికాను. 20 శ్రమించి ఒక్కో మెట్టెక్కుతూ ఇదిగో ఇలా నీ ముందున్నాను.
ఇప్పుడు అక్కడ నేను ఒక ప్రముఖ బిల్డర్ని, కోట్ల ఆస్తి, పెద్ద బంగళా, కారు. గతం తలుచుకుంటే అంతా ఏదో కలలా ఉంటుందిరా అన్నాడు చందు. అతని కళ్ళల్లో తడి. దివాకర్ గురించి అంతా విని చిన్నగా నిట్టూర్చాడు. ఒరేయ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బుంటేనే సమాజంలో గుర్తింపు, గౌరవం. ముందు దాన్ని సంపాదించడం నేర్చుకో అన్నాడు. నిజమే, నువ్వు సాధించావు, కానీ నీలా ఎదగటానికి అవకాశం, అదృష్టం కూడా కలిసి రావాలిగా అన్నాడు దివాకర్. నువ్వు హైదరాబాద్ వచ్చేయి, అంతా నేను చూసుకుంటాను అన్నాడు చందు ధీమాగా. దివాకర్ తల అడ్డంగా ఊపి, మన ఇద్దరి ప్రపంచాలు వేరు, నువ్వు ఇంత గొప్ప స్థితిలో ఉండి కూడా నన్ను గుర్తుపెట్టుకున్నావు, అది చాలు నాకు అన్నాడు దివాకర్ తృప్తిగా. లేదు, నీ పొజిషన్ మార్చుకో, నా హెల్ప్ నీకు ఎప్పుడూ ఉంటుంది అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. మాట్లాడుతున్నంతసేపు అతని సెల్ మోగుతూనే ఉంది. ఈరోజంతా నీతో ఉండాలనుందిరా, కానీ సాయంత్రం బిల్డర్స్తో మీటింగ్ వెళ్ళక తప్పదు, మనం మళ్ళీ తప్పక కలుద్దాం అంటూ దివాకర్ మొబైల్ నెంబర్ తీసుకుని చకచకా దర్శనం వైపు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక రూప సైలెంట్ అయిపోయింది. దివాకర్ పిలిచినా పట్టించుకోలేదు. రూప, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, అందరూ చందువులు అవలేరు, వదిలి అన్నాడు. అప్పటిదాకా రూపలో ఉన్న ఆవేశం, దుఃఖం పొంగిపొర్లింది. ఇక మీరు మారరండి, ఇక నేను నా కొడుకు అడుక్కు తింటాం, ఎందుకు కొరగాని మీ మిత్రుడు మీరే గుర్తుపట్టనంతగా ఎదిగాడు, ఆయన భార్యను చూసారా, ఒంటి నిండా బంగారమే, ఇక నా వల్ల కాదు. హైదరాబాద్ వెళ్ళి మిత్రుని కలుస్తారో, మరి ఏదైనా జాబ్ వెతుక్కుంటారో మీ ఇష్టం. నెల రోజుల్లో ఏదో ఒకటి చేయకపోతే అఖిల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతానంటూ బెదిరించింది రూప. ఆ రాత్రి అంతా దివాకర్ నిద్రపోలేదు. చెప్పులో రాయి, చెవిలో జోరీగా, ఇంట్లో ఇల్లాలిపోరు, చందు, రూప ఇద్దరు డబ్బే ప్రపంచం అంటున్నారు. అది ఉంటే జీవితం ఎలా ఉంటుందో నిజంగానే చందు చేసి చూపించాడు. తను మాత్రం అన్నిట్లో సర్దుకుపోవటం, రాజీ పట్టడం చేస్తున్నాడు. ఇలా అయితే తన కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వగలడా? చందు పిల్లల్లా తన కొడుకును చదివించి గొప్ప స్థాయికి తేగలడా? లేదు అంటూ మనసు తొలిసారిగా అతనికి ఎదురు తిరిగింది. చేతగాని తనమంది, తన చుట్టూ ఉన్న ప్రపంచం వైపు, తను, తన కొడుకు మరోవైపు ఒంటరి పక్షుల్లో బిక్కుబిక్కుమంటున్నట్టుగా తోచింది. తెల్లారే వరకు ఇవే ఆలోచనలు కందిరీగల్లా అతను చుట్టుముట్టాయి. నెల రోజుల్లోపే 20,000 తెచ్చి రూప చేతిలో పెట్టాడు దివాకర్. అంత డబ్బెక్కడదండి, మెరిసే కళ్ళతో వాటిని కళ్ళకద్దుకుంది రూప. ఎక్కడవైతే ఎందుకులే, దొంగతనం చేయలేదు అన్నాడు దివాకర్ వెటకారంగా. ఆ మాటలకి చిన్నబుచ్చుకుంది. అవి ఓ ఫ్లాట్ అమ్మి పెడితే వచ్చిన కమిషను, తన ఒక నెల జీతం, అందుకే ఆమెలో అంత ఆశ్చర్యం. నాన్న అంటూ అఖిల్ రావడంతో కొడుకుని దగ్గరికి తీసుకుని చేతిలో స్వీట్ బాక్స్ పెట్టాడు. దివాకర్ టైం టేబుల్ మారింది. ఆఫీస్ నుంచి రాగానే ఫ్లాట్ల డాక్యుమెంట్లు ముందేసుకుని ఫోన్లు చేస్తాడు. బయటికి వెళ్ళి లేటుగా వస్తాడు. ఒక్కోసారి పొద్దున్నే ఎవరో వచ్చి కారులో తీసుకెళ్లి వారు భూముల మార్కెట్ విలువపై అవగాహన, మాటకారితనం, సర్కిల్ పెంచుకోవడంతో కొద్ది కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంపై పట్టు సాధించాడు. సిటీలోని ఒకరిద్దరు బ్యాంకు మేనేజర్లతో మంచి సంబంధాలున్నాయి. దాంతో కమిషన్తో ఫ్లాట్లు అమ్మి పెట్టడంతో మొదలైన దివాకర ప్రస్థానం 5 ఏళ్లు తిరగకుండానే బ్యాంకు లోన్లతో సిటీలో 2 చోట్ల అఖిల అపార్ట్మెంట్లు కట్టి లక్షలు ఆర్జించాడు. ఉద్యోగం ఎప్పుడో మానేశాడు. ఊరు నుంచి సిటీకి మారాడు. పెద్ద ఇల్లు, కారు కొన్నాడు. రూప ఒంటి మీదకి నగలొచ్చాయి. ఆమె ఆనందానికి అంతే లేదు. నగలు అలంకరించుకుని గంటల కొద్దీ అద్దం ముందు కూర్చుంటోంది. అఖిల్ ఆ సిటీలో టాప్ 1 స్కూల్లో చదువుతున్నాడు. అతను ఇప్పుడు 10వ క్లాస్. మొదటి నుంచి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. అతను చెప్పే మాటలు, కథలు మరీ ఇష్టం. కానీ ఇప్పుడు నాన్న తనతో మునుపట్లా ఉండట్లేదు, దగ్గరికి కూడా తీసుకోవట్లేదు. ఎప్పుడు తను నిద్రపోయాకే వస్తాడు. అమ్మ షాపింగ్లు అంటూ బయటికి వెళ్ళొద్ది. అఖిల్ పనులన్నీ వంట మనిషి చేసి పెడుతోంది. అతనిలో ఆలోచనల్ని, సంతోషాలని షేర్ చేసుకునేవారు లేక అమ్మా నాన్న తీరు అర్థం కాక గందరగోళంలో పడ్డాడు. క్రమంగా ఒంటరితనం, దిగులు అలుముకున్నాయి. లంకంత కొంప, ఎవరి గదులు వాళ్లవై. అఖిల్ బస్సులో స్కూల్కి వెళ్ళి రావటం, హోంవర్క్ చేసి కొంతసేపు టీవీ చూశాక బోరు కొట్టేది. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని తన ఒంటరితనాన్ని గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చేవాడు. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకునేవాడు. స్కూల్లో ఒకరిద్దరు పిల్లలు అతనితో బాగా ఉండేవారు. వాళ్ళు రహస్యంగా ఫోన్లు తెచ్చుకుని గేమ్లు ఆడేవారు. అలా ఆడటం తప్పని గతంలో నాన్న చెప్పడంతో చాలా రోజులు వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఓ రోజు మనసంతా చిరాగ్గా ఉండటంతో వాళ్ళు ఆడే గేమ్ చూశాడు. అతనికి చాలా నచ్చింది. ఇక వాళ్లతో పాటు తాను కూడా ఆడటం మొదలెట్టాడు. సెలవు రోజుల్లో తల్లిని డబ్బులు అడిగి ఆ స్నేహితులకి బేకరీ ఫుడ్ తినిపించేవాడు. గేమ్లు ఆడుతూ ఆ రోజంతా ఎంజాయ్ చేసేవాడు. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ కలిగేది. కానీ ఎప్పుడూ సరదాగా సందడిగా ఉండడంతో ఇక ఇదే తన ప్రపంచం అనుకున్నాడు. ఆన్లైన్ క్లాసుల కోసం ఖరీదైన మొబైల్ కొన్నాడు దివాకర్. అఖిల్ ఆనందం అంతా ఇంత కాదు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లతో బిజీ బిజీ.
వాడు ఎప్పుడూ ఫోన్లోనే కనిపిస్తున్నాడు, గమనించావా అన్నాడు దివాకర్ భార్యతో. ఇప్పుడు చదువంతా దానిలో కదండి, వాడు బంగారం అండి అంది రూప. అప్పుడప్పుడు దివాకర్ రిపోర్ట్ కార్డు చూసి మార్కులు తక్కువ గురించి అడిగేవాడు. అఖిల్ ఏవో సాకులు చెప్పేవాడు. తన రూమ్లో ఎప్పుడు సెల్తో గడిపేవాడు. చూస్తూ ఉండగానే 5 ఏళ్ల కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అఖిల్ చదువు సహజంగానే కొండెక్కింది. 10వ క్లాసు ఇంటరు అత్యవసర మార్కులతో బయటపడ్డాడు. పేమెంట్ కోటాలో బీటెక్లో చేరి సెమిస్టర్లు అన్నీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. ఇక చదవనని మొండికేశాడు. చదువుతోనే విలువరా, మంచి జాబు, లైఫ్ అంతా హాయిగా బతికేయచ్చు అన్నాడు దివాకర్ బాధగా. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, చదువు నా ఒంటికి పడదు, నన్ను వదిలేయండి అన్నాడు అఖిల్ కరాఖండిగా. కనీసం బీటెక్ పూర్తి చేయి, నచ్చజెప్పాడు దివాకర్. ససేమిరా అన్నాడు అఖిల్. కోపంతో చెయ్యి ఎత్తబోయిన తండ్రి వైపు ఉరి ఉరిమి చూశాడు. రూప కంగారు పడింది. ఒక్క క్షణం ఎత్తిన చేయి దించి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు దివాకర్. కారులో వెళుతూ కొడుకు తన వైపు చూసిన చూపులు గుర్తు చేసుకున్నాడు. అవి అతని మనసును సూదుల్లా గుచ్చుకోసాగాయి. వాడి చూపులు అలా నిరసనగా ఉన్నాయేమిటి? ఇన్ని రోజులు ఈ డబ్బు ఆస్తి చూసి రూపలాగే వాడు కూడా సంతోషంగా ఉన్నాడు అనుకున్నాను, కానీ అలా లేదు. వాడి విషయంలో తప్పు చేశానా? చాలా సంవత్సరాల క్రితం దివాకర్లో చాలా సంవత్సరాల తర్వాత నాలో నాకు అంతర్మదనం మొదలైంది. చిన్నారి అఖిల్తో తన మధుర స్మృతులు ఒక్కొక్కటి గుర్తొచ్చి గుండె చెరువయింది. అఖిల్ విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు, ఫ్రెండ్స్తో పార్టీలు అంటూ లేటుగా వస్తున్నాడు, తల్లి నిలదీస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు తను ఏం చేయాలి? భర్తతో చెప్తే గొడవ, ఇలా భయపడదాచడమే తన కొంప ముంచిందా? కొడుకుని ఎలా చక్కదిద్దాలో అర్థం కాక లోపల నలిగిపోయింది రూప. చివరికి ఆలోచించి పెళ్లి చేస్తే మారతాడనుకుంది. భర్తతో మాట్లాడింది. వాడికి చదువు లేదు, ఇంకా సెటిలే కాలేదు, పెళ్ళి ఎలా చేస్తాం అన్నాడు దివాకర్. ఇప్పుడు వాడికి 25 ఏళ్ళు, ఈ కోట్ల ఆస్తికి వాడే ఏకైక వారసుడు, ఇంతకంటే ఏం కావాలి? మొన్న ఫంక్షన్లో అమ్మాయిని చూశాడు, అదే ప్రసాదరావు గారి అమ్మాయి శృతి, వాడికి నచ్చింది, ఓసారి వాళ్ళని అడిగి చూడండి అంది రూప. దివాకర్ ఆలోచించి సరే సరే అలాగే చేస్తా, కానీ ఒక కండిషన్, వాడు మన చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారాలు చూసుకో, నువ్వే వాడిని ఒప్పించాలి. అబ్బాయి ఏం చేస్తాడంటే మనం కూడా ఆన్సర్ చేయాలి కదా అన్నాడు. సరేనంది రూప సంతోషంగా. శృతి అందమైన తెలివైన అమ్మాయి, 3 ఆడపిల్లల్లో తనే పెద్దది. తండ్రి ప్రసాదరావు అర్థాంతరంగా చనిపోవడంతో తల్లి అన్ని కష్టాలకు వరిచి పిల్లల్ని బాగా చదివించింది. ప్రస్తుతం శృతి హైదరాబాద్లో మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. తల్లి ద్వారా అఖిల విషయం తెలుసుకుని బాగా ఆలోచించింది. మరుసటి రోజు ఓకే చెప్పింది. ముహూర్తాలు కూడా కుదరడంతో వాళ్ళిద్దరు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సిటీలోని ప్రముఖులంతా విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించారు. ఇకనైనా కొడుకు ఫ్రెండ్స్ అంటూ బయట తిరగకుండా ఇంటి పట్టును ఉంటే అంతే చాలనుకుంది రూప. అన్నట్టుగానే అఖిల్ రోజు ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం ఇంట్లోనే ఉంటూ భార్యతో కబుర్లు చెప్పడం చూసి ఆనందించింది. కొద్ది రోజుల తర్వాత ఉన్నట్టుండి దివాకర్ని ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చాలా ఏళ్ళు విపరీతంగా శ్రమించడంతో బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు తలెత్తాయి. డాక్టర్లు పూర్తి విశ్రాంతి కావాలన్నారు. దాంతో దివాకర్ ఆందోళన పడ్డాడు. ఇంతకాలం అన్నీ తానై చూసుకున్నాడు. తనెంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అఖిల్ హోమ్స్లో ఫ్లాట్లు అమ్మకాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇలా తన బెడ్ మీద ఉండిపోతే ఎలా? అఖిల్కి చిట్ ఫండ్ వ్యవహారాలే కష్టంగా ఉన్నాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కోడలు శృతి సహాయం కోరాడు. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న శృతి వచ్చిన అవకాశాన్ని అందుకుంది. సొంతంగా తెలివైంది కావడంతో అఖిల్ హోమ్స్తో పాటు క్రమంగా అన్ని ఆర్థిక వ్యవహారాల్లో పట్టు బిగించింది. 4 నెలల విశ్రాంతి తర్వాత దివాకర్ ఆరోగ్యం కుదుట పడింది. ఓ రోజున, మేము పైడిపల్లి నుంచి వచ్చామమ్మా, దివాకర్ గారిని కలవాలి అంటూ ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చారు. శృతి వాళ్ళను కూర్చోమంది. దివాకర్ వచ్చి అందరిని ఆత్మీయంగా పలకరించాడు. ఊరు గురించి, ఉత్సవాల గురించి అడిగాడు. అప్పటికప్పుడు చెక్ బుక్ తీసి 1 లక్ష రూపాయలు రాసి వారికి అందించాడు. మీరు ధర్మాత్ములు బాబు, 10 సంవత్సరాలుగా మన ఊరి ఉత్సవాలు ఘనంగా జరపడానికి తోడ్పడుతున్నారు అంటూ తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సమేతంగా ఉత్సవాలకు అందరినీ రావాలని ఆహ్వానించారు. ఆ రాత్రి బెడ్రూమ్లో భర్తను నిలదీసింది శృతి. ఏమిటండి మావయ్య గారు, అలా 1 లక్ష 1 లక్ష దానం చేసుకుంటూ పోతే ఇక మనకేం మిగులుతుంది? ఓ అదే, ప్రతి సంవత్సరం నాన్న ఆనవాయితీకి ఇచ్చేదేగా అన్నాడు అఖిల్. మరీ ఇంతలా డబ్బు దుబారా చేస్తారా ఎవరైనా అని శృతి అంది. ఇంటికొచ్చిన వారితో మొహం మీద లేనని చెప్పలేం కదా, పైగా దేవుడి కోసం అన్నాడు అఖిల్. 10 సంవత్సరాలుగా 10 లక్షలు అమ్మో అంది గుండెలు బాదుకుంటూ. మరి ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి నాన్న నిలదీయమంటావా అన్నాడు కోపంగా. అతని స్వరం పెరగడం చూసి శృతి తగ్గింది. గట్టిగా ఒత్తిడి చేస్తే చెల్లెల పెళ్లిళ్ళ కోసం తాను వాడుకున్న డబ్బులు లెక్కలు అడుగుతాడనుకుంది. అప్పుడు ఊరుకుంది కానీ తర్వాత చేయాల్సిందంతా చేసింది. అవునమ్మా,
నాన్న వృధాగా డబ్బు తగలేస్తున్నారు, ఆయనకు నువ్వు గట్టిగా చెప్పాలి. అంతేకాదు ఈ ఆస్తులన్నీ నా పేరును రాయించాలి అన్నాడు అఖిల్. కొడుకు నోటి వెంట ఆ మాట విని షాక్ తింది ఉప. అదేమిట్రా అలా అనేసావు, ఉన్నదంతా నీకే కదా, అడిగిన వాళ్ళందరికీ దానం చేసుకుంటూ పోతే ఇక నాకేం మిగులుతుంది చెప్పు. చెప్పే మిగులుతుంది అన్నాడు నిష్ఠూరంగా. ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదు, కోడల పని. పేనుకు పెత్తనం ఇస్తేనట తలంత గొరికిందట అంటూ బాధపడింది. రెండు రోజుల తర్వాత తల్లితో ఓపెన్గా చెప్పేశాడు. నువ్వేమో నాన్న నడగవు, శృతి రోజు నన్ను చంపుకు తింటోంది, ఇవన్నీ భరించే కంటే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటూ బ్లాక్మెయిలింగ్ అస్త్రం వదిలాడు. అది పనిచేసింది. దివాకర్ తన గదిలో డాక్యుమెంట్లు చూస్తున్నాడు. ఓపెన్ చూసి ఇలా వచ్చి కూర్చో అన్నాడు. ఆమె కొడుకు విషయం చెప్పబోతుంటే అఖిల్ మాటలు నేను విన్నాను. ఎప్పటికైనా ఈ ఆస్తి వాడిదేగా, ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. ఇవి మన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నేను సంతకం చేశాను, నువ్వు చేసేయి అన్నాడు. ఆయన కళ్ళల్లో కన్నీటి పొర. భర్తను చూస్తూ వస్తున్న దిగమే దుఃఖాన్ని దిగమింగి వణికి చేతులతో సంతకం చేసింది. రూప, ఇక ఈ ఇంట్లో నీ స్థానం నా స్థానం మారిపోయింది. ఈ డబ్బు హోదా నాకు తృప్తినివ్వలేకపోయాయి, ఎందుకంటే వీటి మాయలో పడి నా ప్రియమైన అఖిల్ను దూరం చేసుకున్నాను. వాడి భవిష్యత్తు నిర్మించడానికి కోట్లు కూడబెట్టాను, కానీ వారి వ్యక్తిత్వ నిర్మాణాన్ని 10 రూపాయల నోటు దగ్గరే ఆపేశాను. నిన్ను సంతోషపరిచి భర్తగా గెలిచానేమో, కానీ ఓ తండ్రిగా ఘోరంగా ఓడిపోయాను. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అన్నాడు దివాకర్. లేదండి, మీరు అలా అనకండి, పాపిష్టి దాన్ని అన్నిటికీ నేనే కారణం, దయచేసి నన్ను క్షమించండి అంటూ భర్త కంటనీరు తుడుస్తూ అతని భుజాలపై వాలి వలవల ఏడ్చింది రూప. మరుసటి రోజు లేచేసరికి ఆమెకు భర్త కనిపించలేదు. దివాకర్ వాళ్ళ గుడి వద్ద కూర్చున్నాడు. ఉత్సవాలకి మరో 2 రోజులుంది. గుడిసె ముస్తాబ్ చేస్తున్నారు. తెల్లని గడ్డం మాసిన దుస్తులతో కొళాయి దగ్గర నీళ్లు తాగుతున్న వ్యక్తిని చూశాడు. ఇద్దరు చూపులు కలిశాయి. వెంటనే అతను చూపు తిప్పుకుని వెళ్లబోయాడు. దివాకర్ వడిబడిగా వెళ్లి చెయ్యందుకుని చందు అన్నాడు ఆశ్చర్యంగా. అంతే, దివాకర్ను పట్టుకుని బోరు అన్నాడు చందు. ఏం చెప్పమంటావురా, అంతా నా తలరాత, నా భార్య చనిపోయింది, కూతుళ్ళు అల్లుళ్ళు ఏకమై నన్ను నమ్మించి నా ఆస్తులన్నీ లాగేసుకుని ఇంట్లో నుంచి గెంటేశారు. ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయింది, కట్టుకున్న భార్య పోయింది, సంపాదించిన ఆస్తి దూరం అయింది, వైకుంఠపాళిలో లాగా ఎక్కడి నుంచి బయలుదేరానో తిరిగి అక్కడికే వచ్చి పడ్డాను అన్నాడు దీనంగా. చందును ఓదార్చాడు దివాకర్. మనము పిల్లలకు ఆస్తులు ఇచ్చాం, అలా ఇవ్వటం మనం మహా గొప్ప అనుకున్నాం, కానీ వాటి మాయలో పడి వారికి వ్యక్తిత్వాలు విలువలు నేర్పటం మర్చిపోయాం. చాలామంది తల్లిదండ్రులు ఇలాగే చేస్తున్నారు. ఇదిగో ఇలా చివరి దశలో మనలా రోడ్డును పడుతున్నారు. మనం ఇవ్వగలిగే నిజమైన వారసత్వ సంపద కేవలం ఆస్తులే కాదు, మంచి వ్యక్తిత్వం విలువలు పిల్లలకు అందించడమే. ఇతరులతో ప్రేమ సహనంతో మెలగాలి, వారికి నేర్పాలి. చివరగా సంపాదన మత్తులో మునిగి తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఎంతో మంది తల్లిదండ్రులకు మన జీవితాలు ఒక పెద్ద గుణపాఠం అన్నాడు దివాకర్ విచారంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.